ఏ స్థాయిలో నిధులు సరిగ్గా పంపిణీ జరగలేదు, వచ్చినా దాన్ని దుర్వినియోగం జరిగినాయి. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితోటి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయాలి అని చెప్పి చాలా బలమైన నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగానే మూడు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఒకటి, ఆగస్టు 15 ఈ జెండా పండుగకి సంబంధించి. రెండు, మనకి జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఒకటే రోజున 13,326 పంచాయతీల్లో గ్రామసభ తీర్మానాలు జరగాలి. ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఈ గ్రామసభ తీర్మానం అంటే ఏంటంటే, జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే కేటాయించిన పనులకు కానీ నిధులకు కానీ ఆ ప్రజాప్రతినిధులు, ఆ ఎమ్మెల్యేలు కానీ, గ్రామ సర్పంచులు కానీ, పంచాయతీ సర్పంచులు కానీ, ఆ పంచాయతీలో ఉన్న ప్రజలు కూడా అందరూ ఏకగ్రీవంగా గ్రామ అంటే ఏ ఏ పనులు జరగాలి, జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఆ పనులకి మనం మన గ్రామాల్లో ఏ ఏ పనులు జరగాలి, ఏ పనులకు మనం ఆ నిధులు కేటాయించాలి, ఈ దృష్టిలో గ్రామసభ తీర్మానం జరుగుతుంది. విడివిడిగా కాకుండా ఒకటే రోజున 13,326 పంచాయతీల్లో ఒకటే రోజున గ్రామసభ తీర్మానాలు జరగాలని కీలకంగా ఆదేశించడం అయినది. ఆ విధంగా ముందు ఒకటి చేస్తూ ఉన్నాం. రెండవది, జల్ జీవన్ మిషన్ అంటే ప్రతి ఇంటికి కుళాయి అనేది ప్రధానమంత్రి గారి ఆకాంక్ష, ఆశయం. ఏ ప్రభుత్వం కనీస మానవ హక్కు ఇది. అలాంటి జల్ జీవన్ మిషన్కి సంబంధించి గత 5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా సంతృప్తికరంగా గత ప్రభుత్వం చేయలేదు. రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా ఇది అసలు ఏ స్థాయిలో ఉంది? ఉదాహరణకి జల్ జీవన్ మిషన్ కింద ఒక దాదాపు 27,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే గత ప్రభుత్వం 4,000 కోట్లే ఖర్చు చేసింది. ఆ 4,000 కోట్లు ఖర్చు కూడా పెట్టిన విధానం ఏ స్థాయిలో ఉంది? నిజంగా నీటి సరఫరా అవుతుందా? ఉదాహరణకి చాలామంది ఎమ్మెల్యేలు అందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చిందా కూడా నాకు వాళ్ళు ఇచ్చే ఈ పిటిషన్స్ కానీ ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయంటే, పంచాయతీల్లో కానీ గ్రామాల్లో కానీ జేజే మిషన్ కింద పైప్ లైన్ లేశారు, కానీ దానికి ఆ నీటి సరఫరా ఉండే ఆ ఇది లేదు, దానికి వాటర్ సోర్స్ లేకుండా పైప్ లేసి వెళ్ళిపోయారు. అంటే దీని వెనక ఏమనిపించితే నిజంగా ఏదైనా వీళ్ళు డబ్బులు చేసుకోవడానికి పైప్ లైన్ లేసి వదిలేశారన్నది ఆలోచన వచ్చి దాని మీద ఏం ఆదేశించాం పంచాయతీరాజ్ శాఖ ఉన్నత అధికారులందరినీ ఏంటంటే, అసలు రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా పరిస్థితి ఎలా ఉంది, ఎన్ని గ్రామాలకి పైప్ లైన్స్ బాగున్నాయి, నీటి సరఫరా స్థాయి ఎలా ఉంది, రోజుకి ఎన్నిసార్లు ఎన్ని లీటర్లు నీళ్ళు వస్తున్నాయి, అలాగే ప్రస్తుత పరిస్థితి తెలుసుకోవడానికి ప్రతి అనేక దాదాపు ఒక 12 అంశాల మీద మేము సర్వే చేయమని ఆదేశించాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ ఇఫ్ యూ లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.